టీడీపీ నేత పోల్నాటి శేషగిరిరావు మీద హత్యాయత్నం కేసును పోలీసులు నీరు కారుస్తున్నారని తుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చెన్నమల కృష్ణుడు ఆరోపించారు. హత్యాయత్నం కేసులో గురుస్వామీజీ ఎవరో తేల్చే వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని టీడీపీ శ్రేణులు యనమల నాయకత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రెండో రోజు దీక్ష చేపట్టారు. అయితే టీడీపీ శ్రేణులు దీక్ష చేసేందుకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను కొనసాగిస్తామని యనమల తేల్చి చెప్పారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.